హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టిఎఫ్బిసీ. నేను మీ అంజలి. ఎస్, సో బేసికల్గా ఒక మూవీ పోస్టర్స్ని, ట్రైలర్ని, టీజర్ని చూసిన తర్వాత మనకి తెలియని ఏదో క్యూరియాసిటీ పెరుగుతూ ఉంటుంది. ఏ ప్లేస్లో చేశారు, ఎన్నాళ్ళు చేశారు, ఎంతకాలం స్ట్రగుల్, ఈ కథ ఎక్కడ మొదలైందని. బట్ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే కొంచెం యూనిక్నెస్ అండి, చాలానే యూనిక్నెస్ ఉందబ్బా. ఫస్ట్ పోస్టర్ దగ్గర నుంచి మొదలుపెట్టి అండ్ 14 డిపార్ట్మెంట్స్లో ఈయన ఒక్కలే, ఎటువంటి అసిస్టెంట్ లేకుండా ఆయన పని ఆయన చేసుకున్నారనమాట. బహుముఖం అంటూ మన ముందుకు రాబోతున్నారు. జనరల్గా మనం పేరు దేనికోసం మార్చుకుంటాం? ఏదో ఒక రకంగా, లేదంటే మనకి అమ్మా నాన్న పెట్టిన పేర్లు ఉంచుకున్నాం కదా. బట్ ఈయన కాస్త యూనిక్గా ఉండాలి అని చెప్పేసి పేరు కూడా మార్చుకున్నారు. హర్షీవ్ కార్తిక్గా మన ముందుకు రాబోతున్నారు, బహుముఖం అంటూ. సో ఆ మూవీ గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. హాయ్ అండి, నమస్తే. హాయ్, నమస్తే అంజలి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ థింగ్, మీ అంటే లైక్ మూవీకి ఒక ట్యాగ్ లైన్ ఉంది కదా, మేడ్ ఇన్ యుఎస్ఏ అసెంబ్ల్డ్ ఇన్ ఇండియా, 100% పక్కా తెలుగు మూవీ. ఓకే డన్. సో తెలుగు ఫిలిం అంటున్నారు కాబట్టి ఇప్పుడు మనకి రెండు రకాల లాంగ్వేజెస్ అయిపోయి, ఒకటి గోదారియాస్ అంటారు, తెలంగాణ అంటారు. మీరు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడతారు? అమెరికన్ తెలుగు అనుకుంటా. అమెరికన్ తెలుగు అలా ఉండదు, ఇట్స్ లైక్ నార్మల్ తెలుగు. ఐ యామ్ జస్ట్ కిడింగ్. బట్ అక్కడున్న సెటప్ తగ్గట్టు ఉంటుంది, కానీ ఇట్ విల్ నాట్ బి లైక్ ఏదో అమెరికన్స్ మాట్లాడుతున్నట్టు ఉండదు, ప్రాపర్ తెలుగు. ఓకే. అండ్ మీ ఫస్ట్ పోస్టర్ గురించి మాట్లాడుకుందాం. సో అది ఎవరి ఐడియా? బికాజ్ ఒక ఫేస్, ఒక మనిషి ఫేస్లో హాఫ్ వచ్చేసి శివుడు అండ్ హాఫ్ వచ్చేసి నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఫేస్, అంటే ఒక సైకోది. అది ఎలా పెట్టాలనిపించింది? ఏ ఐడియా ఎలా వచ్చింది? సో ఇది పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్, యు విల్ సీ దట్ ఇన్ ఫిల్మ్ టూ. ఓకే. సో అది ఎప్పుడు వస్తుంది అనేది సస్పెన్స్, అండ్ ఐ లెట్ యూ వాచ్ ఇట్ అండ్ విట్నెస్ ఇట్. సో ఐడియా మొత్తం నాదే. సో మూవీలో వచ్చి అది ఒకటి కన్వే చేయాలి మెసేజ్. సో అందుకని చెప్పి యూ విల్ సీ దట్ క్యారెక్టర్ హ్యావింగ్ బోత్ ద షేడ్స్. సో అది మన టైటిల్ కూడా యాప్ట్ అయ్యేలాగే ఉంటుంది. బహుముఖం. యా. ఓకే. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత, టీజర్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత, అంటే ఒక సైకోపాత్ క్యారెక్టర్ చేస్తున్నారు. నాకు అర్థమైంది ఏంటి అంటే, స్ట్రగుల్ అవుతున్న ఒక పర్సన్కి ఒక క్యారెక్టర్ ఇస్తే ఆయన ఆ క్యారెక్టర్లు జీవించడం కాకుండా నిజ జీవితంలో కూడా చేస్తూ ఉంటాడు. దట్ ఈస్ ద పాయింట్. ఇది ఏదైనా ఇన్స్పైర్ అయ్యారా? కథ ఎలా మొదలైంది? అసలు బహుముఖమైన స్టోరీ పాయింట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? సో స్టోరీ వచ్చి ఏంటంటే, ఫస్ట్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే మనం ఇప్పటివరకు మూవీస్ చేయలేదు, ముందే ఎక్స్పీరియన్స్ లేదు. సో ఐ థాట్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ టు షోకేస్ టు పీపుల్. సో ఇప్పుడు రీల్స్, యాక్టర్ రీల్స్ ఉంటాయి, ఉంటాయి కదా. సో ఆ రీల్స్ లాగా ఒక షార్ట్ ఫిల్మ్ చేసి మనం డిఫరెంట్ షేడ్స్ చూపెట్టి ఒకసారి వీ కెన్ ట్రై దట్ అన్న స్టార్ట్ అయింది. బట్ అక్కడ నుంచి ఏమైందనంటే, ఐ స్టార్టెడ్ సీయింగ్ ఎ స్కోప్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో అక్కడ స్లోగా అది కన్వర్టెడ్ ఇన్ టు అ ఫీచర్ ఫిల్మ్. సో ఆ ప్లాట్స్ కూడా ఏంటంటే, ఐ ఫెల్ట్ లైక్ ఇట్ విల్ బి మోర్ ఎగ్జైటింగ్ ఇఫ్ ఐ కెన్ పిచ్ దిస్ దాట్ దాట్ అలా అని పజిల్స్ అన్ని పెట్టుకున్నప్పుడు ఇట్ వాస్ వెరీ ఎగ్జైటింగ్, అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఐ హ్యావ్ టు టెల్ దిస్ స్టోరీ ఫర్ షూర్. సో అక్కడ ఆ స్టోరీ స్టార్ట్ అయింది. అంటే ఈవెన్ మీరు షార్ట్ స్టోరీస్ చేద్దాం అనుకున్నా సమ్ పాయింట్ ఆఫ్, అంటే లైక్ మీ రియల్ లైఫ్లో మీరు ఎప్పుడైనా అలాంటి ఫేస్ చేశారా, ఆర్ ఎల్స్ లేదంటే ఎవరిదైనా చూసారా, అంటే లైక్ క్యారెక్టర్స్ గురించి కానీ యాక్టింగ్ గురించి కానీ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళది చూసి మీరు ఈ పాయింట్ రీల్స్లో కావచ్చు, ఫీచర్ ఫిలిం కావచ్చు, అండ్ నౌ యూఆర్ కమింగ్ విత్ 70mm ఫుల్ ఫ్లెజ్డ్ మూవీ. సో ఎలా అనుకున్నారు, ఎందుకు, ఏ సీన్ ఆర్ ఏ సిచ్యువేషన్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది? సో నాకు నాకు యాక్చువల్లీ సస్పెన్స్ థ్రిల్లర్స్ అనేది ఎప్పుడు జానర్, ఇట్ వాజ్ లైక్ ఎగ్జైటింగ్ ఫర్ మీ, అండ్ ఐ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. సో ఈ ప్లాట్ అనుకున్నది ఏంటంటే, మనం డిఫరెంట్ షేడ్స్ చూపెట్టాలి. ఓకే. ఒక అదేంటంటే, నేను ఎలా అనుకున్నానంటే, ఆడిషన్స్ మనం వెళ్ళాం ఒక మల్టిపుల్ టైమ్స్, అక్కడ రిజెక్షన్స్, ఎప్పుడు నన్ను ఎవడో సెలెక్ట్ చేయలేదు. సో ఒక దగ్గర మాత్రం సెలెక్ట్ అయ్యాను, బట్ అది ప్రాజెక్ట్ అవ్వలేదు. సో అలాగే ఏంటంటే, ఆడిషన్కి ఇలా వెళ్ళినప్పుడు ఒక మెంటల్లీ ఇన్స్టేబుల్ పర్సన్ వెళ్ళి అక్కడ పెట్టే హ్యూమిలియేషన్ కానీ ఇది దానివల్ల ఏమైనా అయ్యి వాడు దాన్ని ఎలా ఎంత ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్తాడు, అక్కడ ఏం చేయగలుగుతాడు అన్న ప్లాట్ మీద స్టార్ట్ చేశాను బేసికలీ. దాని తర్వాత ఏంటంటే, ఐ స్టార్టెడ్ బిల్డింగ్, అంటే ఇది ఒక ఆర్ట్ వచ్చి బేసికలీ స్టిచ్చింగ్ టైప్లో. సో ఐ స్టార్టెడ్ స్టిచ్చింగ్ అరౌండ్ దట్ ప్లాట్. సో దాన్ని అలా తీసుకెళ్ళి ఓకే ఎలాగ ఒక క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ చూపెట్టచ్చు, ఎందుకంటే యాజ్ ఐ సెడ్ లైక్ దిస్ విల్ బీ లైక్ అ సెల్ఫ్ పోర్ట్ఫోలియో కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో దీనిలో ఏంటంటే, ట్రాన్సిషన్ నేను చూపెట్టాలి, నేను ఇవన్నీ చేయగలుగుతాను, ఇవన్నిట్లో నేను ఐ కెన్ డీల్ బెటర్ అండ్ ఫిల్మ్ మేకర్ సైడ్ నుంచి, యాక్టింగ్ సైడ్ నుంచి ఆలోచించి ఈ ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూపెట్టాలి. సో వీడు సైకోపాత లేదని నేను ఇంకా చెప్పలేదు. టీజర్ లో ఒక షాట్ ఉంది కదా, ఐ అది టీజర్ లో ఏ షాట్, కంటి దగ్గర ఘాటు
మీ టీజర్ లో ఉందా ట్రైలర్ లో ఉందా? కంటి దగ్గర ఐ థింక్ సమ్ డార్క్ అయిపోతుంది. యా ఇట్స్ నాట్ లైక్ యా హీ హాస్ లైక్ సమ్ బ్లడ్ అండ్ అదర్ థింగ్స్ అండ్ దెన్ హీ బ్లో ద క్యాండిల్. సో అది వచ్చి ఏంటంటే యా ఐ మీన్ క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తాడు. టీజర్ లో ట్రైలర్ లో సైకోపాత్ చూపించి సైకోపాత్ కాదంటారండి మీరు? అది సైకోపాత్ మీరు ఆడియన్స్ రియాక్ట్ చేస్తున్నారు. బట్ సైకోపాత లేకపోతే దేనికోసం చేస్తున్నాడు అని నేను చెప్పట్లేదు ఇంకా. సో ట్రాన్సిషన్ చూపెడుతున్నాను. అఫ్ కోర్స్ అలా స్టార్ట్ అయింది, అలా ఎండ్ అవుతుంది. కానీ ఎలాగైంది, ఎందుకయింది, అసలు రీజన్ ఏంటి, బ్యాక్ స్టోరీ ఇవన్నీ కావాలి కదా. సో అది సినిమాలో చూస్తారు. ఓకే, సో నాకు తెలిసి చాలా మంది క్వశ్చన్ అడిగే ఉంటారు, బట్ ఇట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. బేసికల్ గా మీరు మూవీ మొత్తం తీసింది వేరే కంట్రీలో కదా, సో అంటే లైక్ ఇక్కడ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ తెలుగు ఫ్లేవర్ అన్నది, ఆ తెలుగుతనం అన్నది అందరూ కోరుకుంటారు. సో ఎంత వరకు ఉంటుంది అండ్ మీరు అక్కడ వాళ్ళని ఎలా మేనేజ్ చేశారు, లైక్ తెలుగు వాళ్ళని గ్యాదర్ చేశారా, వాళ్ళకి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పారు? బికాస్ ట్రైలర్ లో శివుడు కాస్ట్యూమ్ తో కనిపిస్తారు మీరు, సో అక్కడ అన్ని దొరుకుతాయో లేదో మనకి తెలియదు. సో ఎంతవరకు స్ట్రగుల్ అయ్యారు, ఏంటి మెయిన్ ఛాలెంజ్ వచ్చి అక్కడ తెలుగు వాళ్ళని మాత్రం పట్టుకోవడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఉన్నారు, బట్ మనలాగా ప్యాషనేట్ యాక్టర్స్ కానీ క్రూ కానీ దొరకడం అనేది చాలా కష్టం. సో ఇట్ వాస్ బిగ్ ఛాలెంజ్. బట్ నేను యుఎస్లో ఉన్న వాళ్ళందరినీ టచ్ చేశాను, అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, ఫ్లయర్స్ సర్క్యులేట్ చేసి, దాని తర్వాత పోస్ట్ ఈ యాక్టర్స్ యాక్సెస్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో ఆడిషన్స్ పెట్టి చాలా చేశాం. చాలా చేసి చాలా ప్రొఫైల్స్ వచ్చాయి. ఆల్మోస్ 70-80 పీపుల్ నేను ఆడిషన్ చేశాను. చేసిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు నాకు ఫెల్ట్ లైక్ ఓకే దీస్ పీపుల్ ఆర్ యాప్ట్ ఫర్ ద క్యారెక్టర్. అంటే నాట్ లైక్ వాళ్ళ మిగతాళ్ళందరూ టాలెంటెడ్ కాదని కాదు, దే ఆర్ ఆల్ టాలెంటెడ్, బట్ ఓన్లీ ఏంటంటే వీళ్ళు వచ్చి మోర్ యాప్ట్ టు ద క్యారెక్టర్ ఉన్నారు. సో అలాగే నేను షార్ట్ లిస్ట్ చేశాను. ఈ అమ్మాయి కూడా లీడ్ యాక్ట్రెస్ కూడా ఏంటంటే షీఈ్ నాట్ తెలుగు గర్ల్. ఓకే, ఐ నో ఇట్స్ గోనా బి ఛాలెంజింగ్, బట్ ఐ చూస్ సమ్వన్ హూ కెన్ జస్టిఫై ద క్యారెక్టర్. సో నాకు తెలుసు ఆ అమ్మాయిని తెలుగు రాకని తీసుకుంటే నేను వర్క్ చేయాలి, ఎందుకంటే మనమే అసిస్టెంట్లు లేరు, మనమే మొత్తం అంత వర్క్షాప్ కానీ ఇవన్నీ చేయాలి. బట్ షీఈస్ అ వెల్ వర్స్డ్ యాక్ట్రెస్ అండ్ తను న్యూయార్క్లో చదువుకున్నారు యాక్టింగ్లో. సో ఇట్ కైండ్ ఆఫ్ హెల్ప్ మీ అ లాట్ అండ్ షీ డిడ్ అమేజింగ్ జాబ్. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ తెలుగు వాళ్ళకి యాప్ట్ అయ్యేలాగా అక్కడ తీయాలి నేను, ఎందుకంటే సో నా ప్రైమరీ లాంగ్వేజ్ తెలుగు, ఇప్పుడు స్టోరీ కూడా తెలుగులో రాశాను. సో ఇప్పుడు అక్కడున్న తెలుగు వాళ్ళు కానీ ఇక్కడున్న తెలుగు వాళ్ళు కానీ ప్రపంచంలో ఎక్కడున్నా దే హ్యావ్ టు రిలేట్, దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద స్టోరీ. సో ఆ ఎసెన్స్ని వదలకుండా తెలుగు ఒక క్యారెక్టర్ అక్కడ ఉంటే, ఆ సెటప్లో ఉంటే, ఆ ఎన్వైరన్మెంట్స్లో ఎలా బిహేవ్ చేస్తారు, ఎలాగా స్టోరీ నడుస్తుంది అన్న దీన్ని వదలకుండా తీసాను బేసికల్లీ. ఎంత టైం పట్టిందండి మీకు ఈ కథ మొదలు పెట్టి కంప్లీట్ చేసి, నౌ యు ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ ప్రమోషన్స్, ఎంత టైం పట్టింది? సో ఇట్ టుక్ సమ్ టైమ్. ఇది నేను ఫుల్ టైమ్ వర్క్ చేస్తాను, నో ఇది ఈవినింగ్ టైం తర్వాత చేసే ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు కూడా ఏంటంటే అలాగే చేస్తున్నాను. ఇప్పుడు నిన్న నైట్ మార్నింగ్ వరకు పనిచేశాను, 7 వరకు పనిచేసి ఒక 3 అవర్స్ పడుకొని మార్నింగ్ 10:30 కంటే వచ్చేసాను. సో ఈ మోడల్లోనే చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం ఛాలెంజెస్ ఉంటాయి కదా, ప్లస్ టైం కూడా తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే నాకు ఇండస్ట్రీలో కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఎవరు లేరు ఇక్కడ. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నా క్రూ ఇస్ మై ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను టెక్నీషియన్స్ ని హైర్ చేశాను కదా దీనికి, ప్రాజెక్ట్ అసెంబ్ల్డ్ ఇన్ ఇండియా అన్నాను కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ఇక్కడ అయింది. సో దీస్ గైస్ ఆర్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ. ఓకే, వాళ్ళు నన్ను వేరే వాళ్ళకి కనెక్ట్ చేయడం ఇలాంటివన్నీ నడుస్తుంది. సో బేసికల్ గా మా అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే, సినిమా బాగుందా, ట్రైలర్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉందా, ప్రతి ఒక్కరు ట్వీట్ చేయడము, ఇన్స్టాలో పెట్టడము, వాట్సాప్లో పెట్టడం లాంటివి చేస్తుంటారు. సో మీ బహుముఖం ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ఏమైనా అప్లాజెస్ వచ్చాయా మీకు, ఎవరైనా అంటే లైక్ ట్వీట్ చేయడం కానీ పర్సనల్గా? అంటే ఇంకా అదేం జరగలేదు, అంటే ఇంకా ఎవరికి వెళ్ళలేదు అనుకుంటే, నా మార్కెటింగ్ ఇంకా అవ్వట్లేదు అనుకుంటున్నాను బాగా. సో రిక్వెస్ట్ చేశాను కొన్ని మందిని, బట్ ఇంకా రెస్పాన్స్ ఏం రాలేదు. సో దే ఆర్ ఆల్ ఆక్యుపైడ్ అండ్ బిజీ అనుకుంటా. బట్ నా ప్రయత్నం నేను చేసుకుంటున్నాను, నేను జనాల్ని డైరెక్ట్ రీచ్ అవుతున్నాను. సో జనాలు ట్వీట్ చేస్తున్నారు, జనాలు షేర్ చేస్తున్నారు. సో నన్ను ర్యాండమ్గా రోడ్ మీద నేను ఒక డిఫరెంట్ ప్రమోషన్ చేశాను, ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ సీన్ దట్ ఆర్ నాట్. ఎల్ఈడి బ్యాక్ ప్యాక్ వేసుకొని ఐ స్టార్టెడ్ వాకింగ్ on the streets in both Hyderabad and Vizag. Oh, so I interacted with people directly. So about Bahumukham, na teaser back set play out the LED screen lo, dan tarvata song play out di vallu chusin tarvata QR nachite QR code scan chesi proper ga chudamantanu. చూసి బాగుందనంటే ఫ్రెండ్స్ కి షేర్ చేయమన్నాను. సార్ మనలో మన మాట, ఈ ఐడియా మీదేనా? నాదే. అది అదిదా మొదలైంది కదా. ఓకే చెప్పండి ఇప్పుడు. సో అక్కడ
అక్కడున్న జనాలు ఎవరైతే చూసారో ఆన్లైన్లో చూసారో వీళ్ళందరూ ఎగ్జైట్మెంట్తో దే ఆర్ షేరింగ్, సో దే ఆర్ ట్వీటింగ్. సో ర్యాండమ్గా ఇన్ఫ్లుయెన్సర్స్, యూజువల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ దే విల్ నాట్ వర్క్ విత్ యూ అంటిల్ దే సీ సమ్ కొలాబరేషన్, రైట్? బట్ ర్యాండమ్గా రోడ్డు మీద చూసిన ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ వీడియో తీసి ఐ వాంట్ యూ టు సే సంథింగ్, జస్ట్ టాక్ అబౌట్ యువర్ ఫిల్మ్ అని చెప్పి దే స్టార్టెడ్ షేరింగ్ ఇట్. సో దానివల్ల మోర్ విజిబిలిటీ వచ్చింది, ఇవన్నీ వచ్చింది. బట్ ఇంకా ఇండస్ట్రీ నుంచి నాకు తెలిసి రీచ్ అవ్వలేదు అనుకుంటా. వన్స్ రీచ్ అయితే మన కష్టం చూస్తే నాకు తెలిసి సపోర్టింగ్ హ్యాండ్ ఉంటుంది, బట్ అలాంటి పీపుల్ ఇంకా నన్ను రీచ్ అవ్వలేదు, ఇంకా అక్కడ వరకు వెళ్ళలేదేమో అనుకుంటా. మేబీ రిలీజ్ అయిన తర్వాత మేబీ. ఓకే, సో ఇండస్ట్రీలో అంటే లైక్ మీరు ఇప్పుడు ఎలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారో, ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో మన స్టార్ హీరోస్ అందరూ ఎక్స్పెరిమెంట్ చేసి వచ్చినారు, సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీలో? నాకు ఫస్ట్, నా ఫస్ట్ లవ్ అండ్ ఫస్ట్ హీరో వాస్ చిరంజీవి సార్. ఓకే, సో అక్కడ స్టార్ట్ అయింది బగ్ సో నేను కూడా చిరంజీవి సార్ లాగా అవ్వాలనుకున్నాను. దాని తర్వాత కమల్ హాసన్ సార్, రజనీ సార్, దాని తర్వాత సూర్య సార్, ప్రభాస్ సార్, పెన్ను పేపర్ ఇవ్వండి లిస్ట్ మొత్తం రాసి, అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా విశ్వక్, దాని తర్వాత విజయ్, సిద్ధు, అడి విశేష్, ఇలా చాలామంది ఉన్నారు. అంటే సి వీళ్ళందరూ ఆ స్టేట్లో ఉన్నారంటే దే ఆల్ వెంట్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రగల్స్ అండ్ హర్డల్స్. అది వెన్ ఐ సీ దెమ్ అచీవింగ్ థింగ్స్ అండ్ దిర్ జర్నీ ఇస్ మై ఫ్యాన్, అంటే నేను ఇన్స్పైర్ అవ్వడానికి మెయిన్ రీజన్ అంటే దిర్ జర్నీ, నాట్ అబౌట్ హౌ దే లుక్ or like how they do things, or it's not about it, it's about journey, how they are evolving to that position and all. So naaku ala chaala mandi unnaru prathi all dekkara. Ippudu meer ippudu meer story chepparu in aspect lo, meer inni hustling chestu, you are doing all this, so it's an inspiration for me. Oh, thank you. Nenu kuda okalaki inspiration ayyanayya. Okay, and shivudu getup especially maatladthe naa telisi nowadays lo kontha maarpulu cherpulu chestuntaru and chiranjeevi garu chaala saarlu shivudu getup vesaru mee gurtuntaledu aapad bandhudu movie loni shivudu getup vestu untaru aina, so meeru షూడ్ గెటప్ వేసినప్పుడు ఏమైనా రిఫరెన్సెస్ తీసుకున్నారా, చిరంజీవి గారివి ఏమైనా వీడియోస్ పదే పదే చూడడం లాంటివి ఏమైనా చేశారా, ఎలా? ఇది అంటే టు బి హానెస్ట్ దీనిలో మైథలాజికల్ కానీ ఇదేం లేదు, గాడ్ రిలేటెడ్ది లేదు. ఓకే, అంటే మీరు ఇప్పుడు నాటకాలు థియేటర్ గురించి చూపిస్తారు కదా, సో అవి చెయ్యాలి అన్నా, మీరు ఒక పర్ఫార్మెన్స్ చేయాలి అని అన్నా డెఫినెట్లీ రెఫరెన్సెస్ అయితే ఉంటాయి కదా. సో మన ఇండస్ట్రీలో ఎక్కువ షూడ్ గెటప్లు ఎవరైనా వేశారు స్టార్ హీరోస్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు, సో అలా మీరు ఏమైనా రిఫరెన్స్? కళ్ళు చూస్తేనే మ్యాన్ ఇది ఏంటో అనిపిస్తుంది సార్. సో రిఫరెన్స్ అయితే నేను తీసుకున్నాను, బట్ ఏంటంటే నాకు అర్ధనారీశ్వరుడు మన శివుడు పిక్చర్ ఉంటుంది కదా, దట్ వాజ్ మై రిఫరెన్స్. సో అది పెట్టుకున్నాను, బట్ స్టోరీలో అది ఎందుకు వేసాడు అన్నది మీకు ఫిల్మ్ చూస్తే అర్థమవుద్ది. ఇట్స్ నాట్ లైక్ రిలేటెడ్ టు గాడ్ ఆర్ ఎనీథింగ్, రిలీజియస్ థింగ్ ఏం లేదు, ఇట్స్ ఆల్ అబౌట్ స్టోరీ. స్టోరీలో హీస్ కన్వేయింగ్ సంథింగ్, సో అది ఏంటన్నది మీరు మూవీ చూస్తే అర్థమైపోద్ది. So okay. I don't want to reveal much about it, so I know you are curious about that part. So I'll make you hold to it. So oh hatavidi. Okay, so psychopath thriller kavachu, suspense thrillers kavachu, meeru suspense thriller genre kada mee cinema, so maaki madhya kalamlo ekku suspense thrillers e vachche, so ante like chusukunte maavuri polimera kavachu and recent ga release aina like Om Bheem Bhush lo kuda comedy with suspense undi, Bhootaddam Bhaskar kavachu, ila chaala cinemalu unnai. నిన్నగాక మొన్న కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, ప్రతి సినిమాలో ఎండింగ్లో ట్విస్టులు పెడుతున్నారు, సో మీరు అంటే లైక్ ఎంతవరకు కూర్చోబెట్టగలరు జనాల్ని అండ్ మీ ట్విస్టులు ఎన్ని ఉంటాయి సినిమాలు? ఓకే, సో మన మూవీ వచ్చి 1 hour 30 minutes. ఓకే, సో దీనిలో వచ్చి ఒక 2-3 సాంగ్స్ ఉన్నాయి, కానీ ఆ 2-3 సాంగ్స్ ఏంటంటే డాన్స్ బైట్స్ కాదు, సో దే ఆర్ లైక్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ టెలింగ్, మాంటేజెస్ స్టోరీ టెలింగ్లో వెళ్ళిపోతుంది. సో ఈ 1.5 hour సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి ఐ హ్యావ్ టు మేక్ యూ సిట్ అండ్ వాచ్ ఇట్, సో అది ఫస్ట్ సీన్ నుంచి ఎండింగ్ వరకు యూ విల్ సిట్ దర్, యూ విల్ బి ఎంగేజ్డ్. అంటే మూవీ ఏంటని నేను చెప్పను, బట్ యూ విల్ సిట్ అండ్ వాచ్, అరే ఏంట్రా ఏం నడుస్తుంది, ఏం అవ్వబోతుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. ఓకే, ప్రతి ఆస్పెక్ట్లో స్టార్టింగ్ నుంచి మధ్యలో ఎండ్లో యూ విల్ ఫీల్ లైక్ వాట్ అని ఒక క్వశ్చన్ మార్క్తో వచ్చేస్తారు, ఇంత అంటే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రెడిక్టబుల్ ఉంటుందా? నో, ఐ థింక్ ఐ విల్ మేక్ యూ ప్రిడిక్ట్, బట్ ఐల్ నాట్ గెస్ ఇట్ రైట్. ఓకే, సో రీసెంట్ టైంలో మీరు చూసిన సైకోపాత్ కిల్లర్ మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? సైకోపాత్ కిల్లర్ ఏంటి? నేను పెద్ద కిల్లర్స్ కి ఫ్రెండ్ అయిన అడుగుతున్నాను, నేను సినిమా చెప్పండి సార్. రీసెంట్ టైమ్స్ లో చాలా వచ్చాయి, మనం వేలతో కూడా లెక్క పెట్టలేము అన్ని సినిమాలు వచ్చాయి. తెలుగు మూవీ కదా,
రీసెంట్గా వచ్చిన దానిలో నాకు తెలిసి రాక్ సెషన్ అని చెప్పి ఒక మూవీ వచ్చింది. అంటే సార్ అది రీసెంట్ కాదు, వచ్చి చాలా రోజులు అయింది. రాక్ సెషన్ అది ఒక్కటి గుర్తుంది, అంటే వెంటనే మీరు అడిగిన వెంటనే చెప్పడానికి దట్స్ లైక్ గుడ్ మూవీ. ఓకే, చూడడానికి చాలా బాగున్నారు, హ్యాండ్సమ్గా ఉన్నారు. థ్యాంక్ యూ. అంటే లైక్ వై మీరు ఎందుకు అంటే లైక్ అలాంటి ఒక యూనిక్ స్టోరీతో రావాలనుకున్నారు? వై డోంట్ యూ కమ్ విత్ అ లవ్ స్టోరీ కావచ్చు, ఆర్ ఎల్స్ లవ్ యాక్షన్, లవ్ రొమాన్స్, లవ్ ట్రాజెడీ, అలా ఎందుకు రాకూడదు? మనం వస్తే ఒక యూనిక్ అంటే లైక్ సైకో సస్పెన్స్ థ్రిల్లర్తోనే ఎందుకు వద్దాం అనుకున్నారు, వై? సో ఇప్పుడు మీరు అడగడమే క్వశ్చన్ అడిగేసారు, ఏమని రామ్ కామ్ కానీ లేకపోతే ఇలాంటి మంచి లవ్ స్టోరీ, మన వాళ్ళందరూ అదే స్టీరియోటైప్తో ఉన్నారు, కొత్త వాళ్ళందరూ అలాగే రావాలని చెప్పి. ఐ వాంట్ టు జస్ట్ బ్రేక్ ఇట్. సో అక్కడ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు షోకేస్ మై సెల్ఫ్ దట్ కొత్త యాక్టర్స్ డజంట్ హ్యావ్ టు డూ దట్ అలోన్. ఇఫ్ దే కమ్ విత్ సాలిడ్ కంటెంట్ దట్స్ గుడ్ ఎనఫ్. సో అక్కడ ఏంటంటే ఐ వాంట్ టు పోర్ట్రే సంథింగ్ లైక్ ఓకే, ఇప్పుడు చిరంజీవి సార్ ఉన్నారు, ఫస్ట్ హీ కేమ్ యాజ్ అ విలన్, విలన్ క్యారెక్టర్ చేశారు, చిన్న రోల్ చేశారు, బట్ నౌ హీ ఈజ్ అట్ డిఫరెంట్ లెవెల్. సో దట్ డజంట్ మీన్ లైక్ హీఈస్ అ ఎనీథింగ్ లెస్ దెన్ అ అదర్ యాక్టర్స్. సో అలాగేంటంటే ఈ మూవీలో ఐ వాంట్ టు షో ద వేరియేషన్స్ దట్ ఐ కెన్ పోర్ట్రే. ఓకే, సో మీరు లవర్ బాయ్ కింద అంటే కొంచెం చూసారు సాంగ్, నాకు తెలిసి చూసారులే తెలియదు, వశమాయ అని చూసాను. సో దానిలో చూడండి నన్ను, అంటే యూ విల్ సీ అ డిఫరెంట్ క్యారెక్టర్. ఈ సైకోపాత్ ఒక షేడ్ ఉంటే అది విల్ బీ అ డిఫరెంట్ షేడ్. దాని తర్వాత ఇనీషియల్ ఇంకో టీజర్లో చూస్తే ఇన్నోసెంట్ షేడ్ ఉంటుంది. సో అలాగా బహుముఖం అనే టైటిల్కి యాప్ట్ ఉన్న క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ఓకే, సో మీరు ఇప్పుడు నాకు చెప్తూ ఉంటే సో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి అంటున్నారు, కాబట్టి ఆ మధ్యన కాజల్ గారిది ఒక మూవీ వచ్చింది, అవును, ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. అలాంటి షేడ్స్ ఏమైనా ఉంటాయా మన బహుముఖంలో? నో, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్. అదేంటంటే మల్టిపుల్ స్టోరీస్ హ్యాపెనింగ్ అట్ ద సేమ్ ప్లేస్ అండ్ అది చూపెట్టారు, బట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్. ఇది వచ్చి ఏంటంటే అ జర్నీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అ జర్నీ, స్టేజెస్ ఆఫ్ అ పర్సన్. మీరు చెప్పాలనుకుంటున్నా బహుముఖం, నేను ఏంటంటే సి ఐ నో యు ఆర్ ట్రైయింగ్ టు పుల్ క్లూస్ ఫ్రమ్ ఇట్, బట్ ఏంటంటే ఇట్స్ అబౌట్ అ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇట్స్ అబౌట్ అ జర్నీ. ఒక ఆస్పైరింగ్ యాక్టర్ అవ్వాలనుకుంటాడు వాళ్ళ మదర్ డ్రీమ్ నెరవేర్చడానికి, అయ్యాడా లేదా, ఎందుకు అలా అయ్యాడు, ఏంటి అసలు బ్యాక్ స్టోరీ అన్నది స్టోరీ. సో అంత దాని మించి నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే 1.5 అవర్ మీరు వచ్చి చూడాలి కదా. సో టీజర్ ట్రైలర్ చూసారు, స్టోరీ చెప్పేశాను ఆల్రెడీ అక్కడ. కానీ ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్స్ అనే దాని తర్వాత ఏమంటారు, సర్ప్రైజెస్ మీకు అక్కడ ఫీల్ అయితే గానీ. ఓకే, సో యూఆర్ వెరీ న్యూ టు ఇండస్ట్రీ రైట్? మీకు అంటే లైక్ నాకు ఇందాక చెప్పినట్టు యూ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్స్, అంటే లైక్ ఎవరు తెలియదు అని అంటున్నారు, బట్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది ఇండస్ట్రీ మిమ్మల్ని? అంటే ఇండస్ట్రీలో నాకు తెలిసిన వాళ్ళు అంటే నా క్రూ, టెక్నికల్ క్రూ వీళ్ళు. దాని తర్వాత కొన్ని మందిని నాకు పరిచయం చేశారు ఫ్రెండ్స్ త్రూగా, ఇలాగ అందరి త్రూగా మీట్ అవుతున్నాను. వాళ్ళందరూ నన్ను చూసి ఫస్ట్ థింగ్ ఏంటంటే బాగా చేసావు కార్తీక్, విజువల్ ఆడియో రియలీ గుడ్, యాక్టర్ అవుతావా డైరెక్టర్ అవుతావా ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అదే నాది. ఓకే, సో యాక్టర్ అవుతావా డైరెక్టర్ అవుతావని అడుగుతున్నారు. నేనన్నాను సార్ నన్ను ఫస్ట్ నా బగ్ స్టార్ట్ అయిందే చిరంజీవి గారిలాగా యాక్టర్ అవ్వాలని చెప్పి. దాని తర్వాత ఇదన్నీ చేయాల్సి వచ్చింది, నేను డౌన్ ద లైన్ డైరెక్షన్ చేయాలి. ఇప్పుడు విశ్వనాథ్ గారు కానీ లేకపోతే రామచంద్ర గారు కానీ కమల్ హాసన్ గారు కానీ వీళ్ళందరూ యాజ్ అ డైరెక్టర్ దే ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ మీ. అలాంటి స్టోరీస్ రాస్తే యాక్టింగ్ కూడా మనం చేయొచ్చండి. సో నేనేంటంటే నేను రాస్తే నేను చేస్తే అలాంటి స్టోరీస్ క్రియేట్ చేసుకుంటాను నాకు నేను. ఇప్పుడు బయట వాళ్ళు అనుకోండి, వాళ్ళు నన్ను చూసి దాని నుంచి ఒక స్టోరీ రాస్తారు, ఓకే ఈ అబ్బాయి యాప్ట్ అవుతాడేమో అని చెప్పి. బట్ నేనేం చేయగలుగుతానో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇన్ని చేయగలిగాను అది వాళ్ళకి తెలియదు, వీడు ఏం చేస్తాడులే అనుకుని ఉంటారు. మీ లోపల ఉన్న టాలెంట్ వాళ్ళకి తెలియదు, తెలియదు ఎవరికి తెలియదు, ఈవెన్ మా పేరెంట్స్ కూడా తెలియదు. ఓ ఈడేంటి సైకోపాత్రలు, మా మమ్మీ ఫస్ట్ టీజర్ చూసింది, అరే ఏంట్రా సైకో మూవీ చేసి అసలు ఏంటి నువ్వు నిజంగా సైకోనా అది. దాని తర్వాత ఎప్పుడైనా గొడవలు అయితే ఇంట్లో ఏమైనా సడన్గా నేను కోప్పడ్డం ఏమైనా చేస్తే, నువ్వు అచ్చు ఆ సైకోలాగా బిహేవ్ చేస్తున్నావు, నీలో షేడ్స్ ఉన్నాయంటది. మీ అమ్మనే భయపెట్టారంటే జనాలు ఎంత భయపడతారు, మా మమ్మీ కావాలనే బ్లేమ్ చేస్తుంది. ఓకే ఓకే, అదేంటంటే మనం ఇట్స్ లైక్ నోబడీ కెన్ నో వాట్ యు ఆర్. సో అలాంటప్పుడు వీ నీడ్ టు నో వాట్ వీ కెన్ డూ, అది ప్రొజెక్ట్ చేసుకోవాలి. అందుకని నేను అలాంటి మూవీస్ నేను చేసుకుంటాను. బట్ చాలామంది పెద్ద డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏంటంటే మంచి మంచి స్టోరీస్ ఉంటాయి. వాళ్ళు వచ్చి ఓకే కార్తీక్ చేయగలుగుతాడని చెప్పి నాకు నమ్మి వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ టు వర్క్. అదేంటంటే లగ్జరీ, ఇట్స్ లైక్ బీయింగ్ అన్ యాక్టర్ ఈజ్ అ లగ్జరీ, బీయింగ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఇస్ లైక్ ఒక ఏమంటారు
ఒక 100 టన్నులు ఇది దట్స్ అ టాలెంట్ సి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే విశ్వక్ సేన్ గారు కావచ్చు అండ్ అంటే లైక్ నాకు విశ్వక్ సేన్ గారు వెంటనే గుర్తొచ్చారు బట్ దెర్ ఆర్ సో మెనీ యాక్టర్స్ డైరెక్ట్ చేస్తూ యాక్టింగ్ చేస్తారు దట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ మీరు ఒక క్యారెక్టర్ చేసి ఒక ఎమోషనల్ సీన్ చేసి మళ్ళీ వెంటనే వెళ్ళి చూసి బాగుందో లేదో మళ్ళీ వెంటనే చేయాలి సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అట్ దట్ మీరు 16 డిపార్ట్మెంట్స్ రైట్ ఆర్ 14 to 15 డిపార్ట్మెంట్స్ లో చేశారు అని అంటే Use talent you have. Okay, so meeku two questions. Okay, so meelo artist and director iddaru unnaru kabatti meeku okka vela avakasam vaste industry lo ye iddari hero lni petti direct chesi oka manchi project chestaru ye iddari hero lu it's a multi starrer. Okay, yeah, as a director ga first cheppandi meeru director ga enni undu maaku hero lu perlu cheppandi iddaru hero lu perlu మాకు పడతాయి కింద థమ్స్ రీల్స్ వట్ సార్ వట్టారు అసలు చిరంజీవి సార్ ప్రభాస్ సార్. ఓకే వాట్ కైండ్ ఆఫ్ అ జానర్ యాక్షన్ యాక్షన్ ఫుల్ యాక్షన్ ఓకే ఇద్దరు ఈక్వల్ అంటే మామూలుగా ఉండదు రాసుకున్నాను బట్ ఆ టైం ఎప్పుడు వస్తుంది తెలియదు సో యూనిక్ కాంబినేషన్ చిరంజీవి గారు ప్రభాస్ గారు ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరు చెప్పుండరు రెడీ అయిపోండి రీల్స్ కి షార్ట్స్ కి. ఓకే అండ్ మీరు ఆర్టిస్ట్ గా ఎవరి డైరెక్షన్ లో వర్క్ చేయాలనుకుంటున్నారు? నాకు ఇక్కడ చాలా మంది ఉన్నారు పెద్ద ఫ్యాన్స్ నేను ఒక ఎంతమంది ముగ్గురా నేను చాలా మంచిదాన్నండి ఒకళ్ళ పేరు చెప్పమంటారు నేను పక్షపాతం చేయకుండా ముగ్గురు పేర్లు చెప్పండి అంటున్నాను. నాకు ముగ్గురు అంటే సిన్స్ యు ఆర్ ప్రెసింగ్ మీ సో నేను ముగ్గురు పేర్లు చెప్తాను ఆ ముగ్గురు ఎందుకు నాకు ఫ్యాన్స్ అని చెప్పి నేను ఫ్యాన్ అని చెప్పి ఓకే డన్. సో 2017 వరకు నేను చాలా ట్రయల్స్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నాను బట్ ఏది ముందుకెళ్ళట్లేదు. కానీ 2017లో అర్జున్ రెడ్డి మూవీ రిలీజ్ అయిన తర్వాత సందీప్ రెడ్డి వంగ గారి ఇంటర్వ్యూ నేను చూశాను మల్టిపుల్ ఇంటర్వ్యూ ఛానల్స్లో చూశాను. చూసిన తర్వాత నాలో ఒక బూస్ట్ ఒక మోటివేషన్ ఇచ్చి హీ బికేమ్ మై రోల్ మోడల్. అంటే స్ట్రగుల్ అంటే అర్జున్ రెడ్డి కూడా వెంట్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రగుల్ అలాంటి మంచి మూవీ సో అలాంటి స్ట్రగుల్లో కూడా హీ కెప్ పర్సీవింగ్ హిస్ డ్రీమ్ సో హీ బికేమ్ మై లైక్ రోల్ మోడల్. సో అక్కడ నేను సందీప్ రెడ్డి వంగారు ఐ చూస్ హిమ్ సూపర్. తర్వాత అది కాకుండా క్యారెక్టరైజేషన్ చాలా బాగా సార్ రైటింగ్ ఈజ్ లైక్ అమేజింగ్ ఒక క్యారెక్టర్కి మూవీ పడాలని అంటే సందీప్ రెడ్డి ఈజ్ లైక్ ద బెస్ట్. ఓకే సో దాని తర్వాత సెకండ్ వచ్చి ఎస్ఎస్ రాజమౌళి సార్ వచ్చి నాకు చాలా ఇష్టం ఎందుకంటే దట్ జర్నీ వీళ్ళందరిది నా జర్నీ వల్ల నేను వాళ్ళకి అటాచ్ అయ్యాను బేసికలీ నాట్ అబౌట్ ద అవుట్పుట్స్ దట్ దే ఆర్ షోయింగ్ ఇట్స్ లైక్ Their journey is very important than that. Okay. So, inspire all ante alantave kavali manaki. Third? So, dan tarvata third vachi mana Sukumar sir. Okay. Sukumar sir vachi tanu characters gaani lapothe storytelling gaani ivanni entante oka teacher students ki em kavalo daniki taggattu mold chestaru kada ala chestaru. So, వీళ్ళు ముగ్గురు నాకు వీళ్ళు కాకుండా చాలా మంది ఉన్నారు అందుకే చెప్పాను మూడు అడిగారు కాబట్టి నాకు వీళ్ళు ముగ్గురు అంటే బాగా ఇష్టం. సో ఓకే సో అండ్ మీరు ఎలాగో 16 షేడ్స్ చూపిస్తున్నారు మాకు కాబట్టి సో మాకు బాగా ఎక్కువగా కనిపించింది ఏంటంటే మీలో కొంచెం సీరియసిజం సైకోయిజం ఇట్లాంటిది కనిపించింది బాగా. సో యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్ చెయ్యాలి అనుకుంటే ఎవరికి చేద్దాం అనుకుంటున్నారు అవకాశం వస్తే? నేను యాంటాగనిస్ట్. yes, మీరు యాంటాగనిస్ట్ మా హీరోలకు ఎవరికైనా చేయాలనుకుంటే ఆయనకైతే నేను చేయాలనుకుంటున్నాను. ఇట్స్ మై నేను అందరికీ చేస్తాను అందరికీ చేయగలను. మీరు చేయకపోతే నేను ఇప్పుడు ఆప్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. నేను అందరికీ చేయగలుగుతాను కానీ ఎవరైతే నాకు ఇష్టపడుతుందని ఇప్పుడు చిరంజీవి గారు దానిలో రారా కార్తిక్ చెయ్యను అంటే అబ్బా వెళ్ళిపోయి సార్ నేను యాంటాగనిస్ట్ మీరు ఏం చెప్పినా చేసేస్తానంటారా? చచ్చిపోతే మళ్ళా మిస్ అయిపోతారు ఒక మ్యాన్ ఫర్ షూర్. సో నేను ఎవరికైనా చేయగలుగుతాను క్యారెక్టర్ యాక్టర్ అంటే యూ హ్యాస్ టు డూ ఎనీథింగ్ సో ఇట్ క్యాన్ బి స్మాల్ రోల్ ఇట్ క్యాన్ బి బిగ్ రోల్ ఐ కెన్ డూ ఎనీథింగ్. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అబ్బా మీది. ఏదైనా చెప్పిన ఇచ్చి పడేస్తా చేసేస్తా అంటున్నారు. అంటే అది మనం చెప్పకపోతే అవతల కూడా తెలియదు. నేను యూజువల్లీ ఇది ఎక్స్ప్రెస్ చేయను. ఇప్పుడు దిస్ ఇస్ ఆల్ సంథింగ్ లైక్ ఐఎమ్ కమింగ్ అవుట్ అండ్ డూయింగ్. నేను ఇన్ని రోజులు నాకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ వీళ్ళు ఎవరికి నాకు సినిమా అంటే ఎంత పిచ్చిందని నిల్ ఈ ఇయర్ వరకు ఎవరికి తెలియదు. ఈ ఇయర్ వరకు అసలు ఎవరికి తెలియదు. నన్ను టీవీలో చూసి అరే ఏంటరా ఇప్పుడు మాకు చెప్పలేదు అంట. సో నేను ఎక్స్ప్రెస్ చేయను బట్ ఇప్పుడు ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే when I am connecting with audience, when I am connecting with industry,
దే నీడ్ టు నో. నేను చెప్పకుండా నా మనసులో నుంచుకుంటే నాకు చిన్నప్పటి నుంచి ఇదే ఉండేది, హీరో అవుతానని చెప్పి ఆవిడకి చెప్పలేదు. ఎందుకంటే భయం, ఎక్కడ వీళ్ళు నవ్వేస్తారో మన చూసి నువ్వేంటి అయ్యేది అని చెప్తారని భయంతో నేను ఎప్పుడు చెప్పలేదు. అది ముందే చెప్పుంటే నేను దాన్ని ఇంకా ఫాస్ట్గా పర్సీవ్ చేసేవాడినేమో. ఎప్పుడైతే ఐ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఇట్ లౌడ్, అప్పుడు ఏంటంటే ఐఎమ్ టేకింగ్ అకౌంటబిలిటీ. సో ఎంతవరకు వచ్చింది మూవీ, ఏం చేసావు అని 10 మంది అడిగేటప్పుడు ఐ నో ఐ హ్యావ్ టు టాక్ బ్యాక్, ఐ హ్యావ్ టు సే సంథింగ్ అబౌట్ ఇట్. సో అప్పుడు ఏంటంటే ఐ నో ఐఎమ్ ఆన్ మై టోస్ టు గెట్ థింగ్స్ డన్. ఓకే, సో దానివల్ల జనరల్గా ఆర్టిస్ట్ అన్నాక అద్దం ఆపోజిట్ అద్దం ఎదురు ఉండే నించుని మన ఫేవరెట్ హీరో డైలాగ్స్ చెప్తా ఉంటారు. సో అలా మీరు ఎప్పుడైనా చేశారా చిరంజీవి గారిది ఏదైనా డైలాగ్ ప్రాక్టీస్ చేయడం లాంటిది? ఆఫ్కోర్స్ అవన్నీ చెప్పొచ్చు. సో సరదాగా ఇప్పుడు ఒకసారి ఏదైనా డైలాగ్ చెప్పండి. హాఫ్ టు ఏదో ఒకటి, ఎనీ డైలాగ్ ఆఫ్ చిరంజీవి గారు. రీసెంట్గా రిలీజ్ అయిన రీ రిలీజ్ అయిన సినిమాలు కూడా చెప్పొచ్చు. ఇందిరా ఉంది, ఇప్పుడు మనకంతా రీ రిలీజ్ అవ్వని నడుస్తుంది కదా ఇక్కడ. ఎస్, సో ఇందిరాలో ఏదైనా డైలాగ్ చెప్పండి, చిరంజీవి గారిది ఏ డైలాగ్ అయినా మీ ఫేవరెట్ వన్, విచ్ వన్? చాలా ఉన్నాయి. సో ఇందిరాలో ఏం చెప్దాం, వీర శంకర్ రెడ్డి కూడా బాగాలేదు. కెమెరా ఎక్కడ, కెమెరా అక్కడ కదా. రోలింగ్, యాక్షన్. ఏయ్ వీర శంకర్ రెడ్డి, మొక్కే కదాని పీకేస్తే పీక కోస్తా. మొక్కల కోసం పీకలు ఎందుకు కోసుకోవడం, మొక్క తీయను. ఓకే, వావ్. సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే యాజ్ అన్ యాక్టర్ యూ హ్యావ్ టు డూ. సో ఇట్స్ లైక్ నాట్ జస్ట్ వన్ క్యారెక్టర్. సో మనం ఎవరినైనా చూసినప్పుడు మా మమ్మీ అయితే తిడుతూనే ఉంటుంది. మా మమ్మీ కదా, నా రూమ్మేట్స్ నా ఫ్యామిలీలో ఎవరున్నా వాళ్ళందరూ ఎంతసేపు అద్దం ముందు ఉంటావు, బయటికి రారా బయటికి రారా అంటారు. ఏంటంటే నేను బాత్రూంలో ఉన్నప్పుడు అంతా నేను చేసే పని ఏంటంటే అద్దం ముందు నుంచి ఉంటాను. నేను ఎలా చూసుకుంటే ఎలా ఏ యాంగిల్లో ఎలా కనబడుతున్నాను, దాని తర్వాత ఏది చేస్తే క్యూట్ ఉంది, ఏది చూస్తే ఇది ఉంది, అవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఇట్స్ లైక్ ఎ ఫ్రెండ్ హూ టెల్స్ యూ వాట్ యూ క్యాన్ డూ అండ్ హౌ యూ లుక్ బెస్ట్. ఓకే, వావ్, సో మెనీ సచ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి మీ దగ్గర. ఓకే, అండ్ నాకు తెలిసి మీరు టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఒక్క డైలాగ్ కూడా రిలీజ్ చేయలేదు కదా? అదేంటి అంటే, ఐ మీన్ టు సే, ఇంట్రొడక్షన్ డైలాగ్ ఉంది మీ దగ్గర నుంచి, కానీ ఆర్టిస్టుల దగ్గర నుంచి ఒక డైలాగ్ కూడా రాలో, ఓన్లీ మ్యూజిక్ ఉంది, డైలాగ్ ఉంది, డైలాగ్స్ ఉన్నాయి. నేను చెప్తాను కదా ఫస్ట్ డైలాగ్, యాక్టర్ అవ్వాలన్నది నా డ్రీమ్, మై మామ్స్ డ్రీమ్ అని చెప్పి. సో అది అది ఓకే. అంటే నేను అంటుంది ఏదైనా క్యాచీ డైలాగ్ లాంటిది మీ మన మూవీలో. ఇప్పుడు నేను వీరశంకర్ రెడ్డి అన్నాను కదా, అలాంటి డైలాగులు ఉండవు, ఎందుకంటే మన సస్పెన్స్ థ్రిల్లర్. సో మీ నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతోంది, అంటే యు ఆర్ కమింగ్ విత్ అ సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి, సో నెక్స్ట్ ప్రాజెక్ట్ కి ఏమైనా సెటిల్స్ అని చేసుకున్నారా? సో ప్రస్తుతానికి అయితే ఐఎమ్ రైటింగ్ మై ఓన్ స్టోరీ విచ్ విల్ బి యాక్షన్ డ్రామా. ఓకే, అండ్ ఫుల్ కమర్షియల్ సైడ్ ఆఫ్ ఇట్. అంటే ఇప్పుడు నేను తీసింది వచ్చి మోర్ కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియో కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్ వేర్ ఇట్ షో కేసింగ్ మై సెల్ఫ్. బట్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఐ వాంట్ టు టెల్ అ బిగ్గర్ స్టోరీ. దానికి యాక్షన్ డ్రామా చూస్ చేసుకున్నాను. స్టోరీ చాలా బాగా వస్తుంది. మీరే డైరెక్టర్? నేనే చేస్తా. అంటే నేను రాసుకున్నది నేనైతే బాగా తీసుకురాగలుగుతాను. సో అది, బట్ ఒకవేళ ఈ మధ్యలో యాక్టింగ్కి ఆపర్చునిటీస్ వస్తే ఐ విల్ డూ యాక్టింగ్ ఇన్ బిట్వీన్. బట్ ఈ స్టోరీ వచ్చి కొంచెం పెద్దగా చేస్తాను. సో ఐ హ్యావ్ వెరీ గుడ్ పర్ఫార్మర్స్ ఆన్ దిస్. ఓకే, అండ్ ఐ డూ. సో మీరు అంటే లైక్ దిస్ ఇస్ ద ఓన్లీ ఫర్ ద ఫస్ట్ టైం మేము మిమ్మల్ని ఆన్ స్క్రీన్ చూస్తామా? మా ఎవరికి తెలియకుండా ఏదైనా సినిమాల్లో చేయడము, సీరియల్స్లో చేయడము, ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి. ప్రపంచంలో అందరూ నన్ను ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ పెద్ద స్క్రీన్లో చూసేది ఇదే ఫస్ట్ టైం. నిజంగా ఎక్కడో చూసినట్టుంది సేనా. అంటే జనరల్గా మనకి కొన్ని సినిమాలు మనం చేసి ఉంటాము, చెప్పుకుంటే ఏమవుతుందో అని అలాంటిది. చెప్పాను కదా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ అస్సలు లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. చాలాసార్లు ఆడిషన్కి వచ్చాను, సెలెక్ట్ చేయలేదు. సో ఏం జరగలేదు. ఇప్పుడు కూడా నాకు తెలిసి ఆడిషన్ వెళ్తే క్రాక్ చేస్తాను లేదు, నాకు కాన్ఫిడెన్స్ లేదు. అంటే ఇట్ టోటల్ డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ అండ్ మనం పర్ఫార్మెన్స్ ఆ టైంలో. సో అది ఇప్పుడు జరగలేదు. సో ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఇది చూస్తే నెక్స్ట్ ఒక చిన్న డోర్ ఓపెన్ అయ్యి ఓకే తమ్ముడు రా ఏమైనా చేద్దు అని చెప్పి పిలుస్తారు అని చెప్పి అనుకుంటున్నాను యాజ్ అన్ యాక్టర్. బట్ యాజ్ అ డైరెక్టర్ ఐ విల్ డూ సమ్ గుడ్ ప్రాజెక్ట్స్. అంటే నేను చేసే ప్రాజెక్ట్స్ అన్ని కొంచెం యూనిక్గా డిఫరెంట్ ఉండాలని చెప్పి ఐడియా. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ సీక్వెల్ ఆఫ్ ఎనీ మూవీ? ఐ లైక్ సీక్వెల్స్ విత్ గివెన్ ఇట్ హ్యాస్ టు మేక్ అన్ ఇంపాక్ట్ ఆన్ ఫస్ట్ వన్. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్, సో ఏ మూవీని సీక్వెల్ చేయాలనుకుంటారు? ఎనీ హీరో. బహుముఖం 2. బహుముఖం 2.
నేను క్వశ్చన్ కరెక్ట్ గానే అడిగాను. ఏ మూవీని చేస్తానన్నా? బహుముఖం రిలీజ్ అయితే బహుముఖం కాకుండా అంటే మీరేనా ఏంటి ఇరికిస్తారు మమ్మల్ని? మేము కూడా ఇరికిస్తాం, మాది కూడా ఇరికిస్తానే. బహుముఖం కాకుండా అంటే ఏ జోనర్ అయినా ఎనీ ఎనీథింగ్ అంటే లైక్ ఆల్రెడీ మనకి రిలీజ్ అయినవి కొన్ని ఎండింగ్స్ మనకి నచ్చవు, కొన్నిట్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే బాగుంటాయి, దీని సీక్వల్ వస్తే బాగుంటుంది అని కొన్ని అనిపిస్తూ ఉంటాయి. సో అలా ఏ హీరోదైనా ఏ మూవీ అయినా అలాంటి చాలా ఉంది. భాష వావ్, దాని తర్వాత హ్యాపీ డేస్ టూ హ్యాపీ డేస్ నచ్చింది నచ్చింది. దాన్ని ఇంకో సీక్వల్ చేయొచ్చు, కొత్త వాళ్ళతో చేస్తారా? వాళ్ళతో కూడా చేయొచ్చు, ఎవరితోనే చేయొచ్చు, బట్ దాన్ని ఇంకా కొంచెం ఫ్రెండ్షిప్ ని ఇంకొంచెం ఇచ్చేయచ్చు, లేటెస్ట్ మోడల్ తగ్గట్టు స్టోరీ రాసి చేయొచ్చు అది. ఓకే, అడల్ట్ కంటెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బికాజ్ నౌ డేస్ మన సినిమాలు కొంతవరకు ఎలా తయారయ్యాయంటే అడల్ట్ కంటెంట్ ఉంటుంది, విత్ ఫ్యామిలీతో చూడడానికి కొంచెం ఇబ్బంది, అండ్ వల్గర్ లాంగ్వేజ్, టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజింగ్, ఇట్లాంటివి నడుస్తున్నాయి. నాట్ సెయింగ్ దట్ ఐమ్ నాట్ అగ్నెస్ట్ విత్ దట్, బట్ స్టిల్ ఇలాంటివి ఒకవేళ వచ్చిన చూసినప్పుడు కానీ ఎలా అనిపిస్తుంది? ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ దోస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ విల్ యూ డూ? సో ఎవ్రీ as part of our life, everything is part of it, like be it like a genre aina, it's kind of part of life. So danlo specialties unnai, okokka director, okokka storyteller, okokka danlo specialties unnai, so vaalku nachindi vaallu chestunnaru. So nen ochi entante naaku ochi I want to always target family audience, older generation varaku evaraina na movie chudali, idi na aim. So when you have a aim, such aim, so you will not try to do something that doesn't fall in this category. So naaku alanti vaste I'm not in that zone, basically. I don't want to encourage, if it's, see konni movies lo it's important, let's say edo konni movies chusam danlo vulgar annu conveying an emotion with something, some action, physical action, it might be needed for the character and the relationship. So alantvi it's okay for me, but just for the sake of putting it to attract audience is against, I'm against to it. Entante chaala mandi ippudu producer chaala mandi kalustunnaru, first adigaru evaru actor sir kottal sir ante main actor nenu sir, director evaru kottal sir evaru nenu anna, producer nenu ante mari endukamma nuve chusko annaru. Dan tarvata le sir movie bondaru ante avuna fights unnai annaru అంటే అంతగా లేవు సార్ కొత్త మూవీకి సార్ చిన్న బడ్జెట్ మూవీ అవునా ఓకే ఏమైనా సీన్స్ ఏమైనా ఉన్నాయా అన్నారు. అంటే దే ఆర్ ఆల్ స్టీరియోటైపింగ్ దిస్ యాజ్ ద రిక్వైర్మెంట్ ఫర్ ఆడియన్స్ టు కమ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. దిస్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ ట్రూ. ఎందుకనంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇఫ్ యూ హ్యావ్ సీన్ సమ్ ఫిల్మ్స్ దట్ మేడ్ రియలీ గుడ్ ఇంపాక్ట్, ఇట్ క్యాన్ బి అప్పుడు ఉన్న మూవీస్ ఏదైనా, దేర్ ఆర్ మెనీ మూవీస్, ఐ కాంట్ నేమ్ వన్ మూవీ. సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు మన కేర్ ఆఫ్ కంచర్పాలెం కానీ లేకపోతే ఇలా ఈ మూవీస్ అన్నీ కూడా దే కేమ్ ఇన్ టు ద లైమ్ లైట్ ఈవెన్ వితౌట్ డూయింగ్ దట్. సో దర్ ఇస్ నో నీడ్ ఫర్ దట్ అన్నది నా నమ్మకం. బట్ దే బిలీవ్, సో యాజ్ అ ప్రొడ్యూసర్ దే మైట్ హావ్ సీన్ సమ్ ఎక్స్పీరియన్స్ అండ్ దే ఫీల్ లైక్ ఓకే ఇది రిస్క్ ఫ్రీ ఉంటుంది, ఇలా అయితే వచ్చేస్తారు షోర్ షార్ట్గా యంగ్స్టర్స్ వస్తారు ఇలా. సో ఆ నమ్మకంతో దే మైట్ అప్రోచ్ ఇట్, బట్ నాకు వచ్చి ఆ నమ్మకం లేదు. నేను ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు చేద్దాం, అట్లీస్ట్ ఒక దానిలో 100 మందిలో ఒక 50 మంది కనెక్ట్ అవుతారు కదా. సో యూఆర్ అగ్నెస్ట్ ఫర్ బోల్డ్ సీన్స్ అగ్నెస్ట్ అని చెప్పరు అంటే ఇఫ్ ద క్యారెక్టర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్పాను కదా, ఇఫ్ ద క్యారెక్టర్ అండ్ ద రిలేషన్షిప్ ని టై చేయడానికి ఇఫ్ దెర్ ఇస్ ఎ సీన్ దట్స్ ఇంపార్టెంట్ అలాంటిది ఓకే, బట్ నాట్ లైక్ యాడ్ఆన్స్ లాగా నాకు అర్థమైపోద్ది ఓకే దిస్ ఇస్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఏంటి ఆడియన్స్ని పుల్ చేయడానికో లేకపోతే మార్కెటింగ్ సేక్ చేసేది చేయండి. ఓకే, మీ ప్రొడ్యూసర్ గారు బహుముఖంకి ఎంత ఇచ్చారండి రెమ్యునరేషన్? మీకు ప్రొడ్యూసర్ని అడగండి. ప్రొడ్యూసర్ గారు ఏరండి, స్విచ్ ఆన్ ప్రొడ్యూసర్ గారు చెప్పండి. సో సార్ మా హీరో గారు ఎలా చేశారు సార్? మా హర్షబ్ కార్తిక్ ఎలా చేశారు? ప్రొడ్యూసర్ లాగే మాట్లాడతాను. మాట్లాడండి. పర్లేదు, బాగానే చేశాడు. ఓకే, చేయగలుగుతాడు అనుకుంటున్నాను, చూద్దాం. నెక్స్ట్ మూవీ కూడా ప్రొడ్యూస్ చేస్తారా సార్? ఇస్తాను, అవకాశం ఇస్తారు, కష్టపడతారంట. ఇప్పుడు చేంజ్ డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? డైరెక్టర్ గారు
హాయ్ సార్, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? యా, నేను కూడా బాగున్నాను సార్. సో బహుముఖం అనేది అంటే లైక్ చాలా బాగుంది, టీజర్ ట్రైలర్ వాస్ వెరీ నైస్. సో అసలు డైరెక్టర్గా చేసినప్పుడు విచ్ పాయింట్ మిమ్మల్ని బాగా కదిలించింది? బికాస్ హర్షివ్ కార్తిక్ పర్ఫార్మెన్స్ వాస్ వెరీ నైస్, చాలా బాగుంది. ఎస్, చెప్పాడా లేకపోతే మీరు చెప్పలేదు? మేము టీజర్ ట్రైలర్ చూసాం, మాకేం ఫోన్ పేలు చేయలేదు సార్, ఫోన్ పేలు గూగుల్ పేలు చేయలేదు మాకు. మేము అడుగుతున్నాం అంటే మాకు టీజర్ ట్రైలర్లో చూసినప్పుడు ఏంటంటే ఓకే బాగా చేస్తున్నాడు అబ్బాయి అని అనిపించింది. సో మీరు చెప్పండి, యాజ్ అన్ డైరెక్టర్గా అబ్బాయి ఎంత ఇబ్బంది పెట్టాడు, ఎలా చేశారు, ఏంటి? వాడు ముద్ద అండి, ఆ ముద్దని షేప్ చేసింది నేనే. ఓకే, సో ఆయన లేదంటారు, క్రెడిట్ మొత్తం మీదే. ఇంకా ఇంకా ముద్దే. ఓకే, ఇంకా టైం ఉంది సార్. మీరు ఇట్లా ముద్దారు పెట్టగానే మా వాళ్ళు ఏవేవో తమ్ముళ్ళు పెట్టారు. నేను చెప్పింది వేరండి. ఓకే, మాకు ఇలా అన్నారంటే మా వాళ్ళు పాలిటిక్స్ వెళ్ళిపోతారు, మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సి వస్తుంది. సో యాజ్ అ డైరెక్టర్గా చెప్పండి, ఎవరికి డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు? మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాం మేము, ఆ ఆప్షన్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి సార్. సో పవన్ కళ్యాణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, వీరిద్దరిలో ఒకరికి మీరు డైరెక్ట్ చేసే అవకాశం వస్తుంది. సో ఎవరికి చేయాలనుకుంటారు? ఫస్ట్ లవ్ చిరంజీవి సార్. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారితో చేయరా? మీరు అడిగింది ఒకళ్ళే కదా అడిగారు, మీరు రెండు అడిగితే నేను రెండు చెప్పేవాడిని. సరే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అయితే ఏ జానర్? పవన్ కళ్యాణ్ సార్ ఇప్పటి వరకు చేంజ్ జానర్ నేను చేస్తాను. ఏ జానర్ చేయలేదని మీరు అనుకుంటున్నారు? సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదు కాబట్టి ఐ విల్ డూ దట్. ఓకే, సో హర్షివ్ కార్తిక్ గారు ఎక్కడ ఉన్నారండి, వచ్చారా? హాయ్ మ్యామ్. హలో. ఓకే, నేను మీ డైరెక్టర్ గారు, మీరు అసలు ఏం చేయలేదు అంటున్నారు? ఆయన ఒక ముద్ద ఏం చేయలేదు, నేనే మొత్తం తీర్చిదిద్దాను అంటున్నారు డైరెక్టర్ గారు. పెద్దోళ్ళు కదండి, వాళ్ళు అలాగే అంటారు, చేస్తాం. ఓకే సార్, అయిపోయింది నాకు ఫోన్ పే. బస్ లిటరలీ చెప్తున్నాను అంటే లైక్ బహుముఖం టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత ఓకే ఒక కొత్త జానర్లో మూవీ రాబోతుంది, ఇట్స్ అ సస్పెన్స్ అని అనుకున్నాను, కానీ మాట్లాడాక తెలిసింది ఎంత కష్టం ఏంటి అని చెప్పేసి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ, డెఫినెట్లీ చూస్తాం. కాకపోతే నాదో డౌట్, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ చేస్తారా లేకపోతే అది కూడా మేడ్ ఇన్ దట్ ఇక్కడేనా? సో ఐడియా ఇస్, ఇప్పుడు నేను అక్కడున్న మార్కెట్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నేను పార్ట్ టైంలో పర్సూ చేశాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి ఏంటంటే ఐ వాంట్ టు పర్సూ ఇట్ రియలీ స్ట్రాంగ్, అది కొంచెం ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్ బేసికలీ. సో దాన్ని నేను ఇక్కడున్న ఆడియన్స్ని క్యాప్చర్ చేయాలి, కంప్లీట్లీ కనెక్ట్ అవ్వాలి ఇక్కడున్న వాళ్ళకి. సో ఇక్కడ చేస్తేనే నాకు వర్కౌట్ అవుద్ది, ప్లస్ నేను ఇక్కడ చేయాలనేది నా ఎయిమ్. సో దట్స్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు గుర్తుంచుకోండి సార్ మమ్మల్ని, మా అలాంటి వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. మీరు యాక్టింగ్ చేస్తాను అన్నారు కాబట్టి ఫర్ ష్యూర్ ఐ విల్ ఓపెన్ ద ఛానల్స్ ఫర్ యూ అండ్ ఆడిషన్ చేసి ఇఫ్ వి లైక్ ఇట్ ఫర్ ష్యూర్ వి విల్ వర్క్. ఓకే సార్, ఇది డైరెక్టర్ గారు చెప్పారా, ప్రొడ్యూసర్ గారు చెప్పారా, హర్షివ్ కార్తిక్ చెప్పారా, అందరూ మిక్స్ అయిన పర్సన్ గురించి చెప్పేసి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్, బికాస్ మీ కష్టం మీ మాటల్లోనే తెలుస్తుంది. అండ్ ఐఎమ్ రియలీ వెయిటింగ్ అనమాట, ఎప్పుడు ఎప్పుడు మూవీ వస్తుందా చూద్దాము. అండ్ ఆ ట్విస్ట్లు ఏంటో తెలుసుకోవాలండి బేసికల్లీ. ఈ మధ్యకాలంలో అందరూ ట్విస్ట్లు పెట్టి చంపేస్తున్నారు ఏ మమ్మల్ని, మామూలు ట్విస్ట్లు కాదు, బట్ ఐఎమ్ వెయిటింగ్. సో ఫైనల్ మీరేం చెప్పాలనుకుంటున్నారు మూవీ గురించి? Show with me and asking all the good questions. Thank you. Sir, ibbandi pettaru, but still I think I try to answer whatever is relevant to it. But coming to audience, April 5th na Bahumukham release avutundi. Meeku suspense psychological thrillers nachithe na movie kuda nachutundi. Teaser trailer chudandi, chudakapothe if you think like we did good job, come watch us in theaters. And enduku chudalanante it's not about just edo nen film ప్రమోట్ చేయడానికి లేకపోతే దానికోసం మాత్రమే నేను టీవీ ముందు లేకపోతే వీళ్ళందరి ముందు వచ్చి మాట్లాడట్లేదు. ఇట్స్ అబౌట్ ప్రమోటింగ్ అ డ్రీమ్, అంటే మనలాగా నాలాగా చాలామంది చిన్నపిల్లలు, కుర్రాళ్ళు, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ డ్రీమ్ ఉంటుంది, కానీ చాలామంది బయటికి చెప్పకుండా లోపలే పెట్టుకొని పెద్ద అయిపోయి దాని తర్వాత ఏజ్ పెరిగిపోయిన తర్వాత దే విల్ రిగ్రెట్ ఆన్ అచీవింగ్ ఆర్ నాట్ అచీవింగ్ ఇట్. సో అది వచ్చి ఏంటంటే ఏజ్ ఇస్ నాట్ అ ఫ్యాక్టర్ ఆర్ ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఫర్ అస్ టు బీ వరీడ్ అబౌట్. ఇట్ క్యాన్ బి మీరు ముసలి అయిపోయినా కూడా ట్రై టు చేస్ ద డ్రీమ్ అండ్ వన్ డే యూ విల్ గో దర్. అప్పుడున్న సాటిస్ఫాక్షన్ వచ్చి మీరు ఇన్ని సంవత్సరాల్లో మీరు ఏం చేసినా రాని సాటిస్ఫాక్షన్ అప్పుడు వస్తుంది. సో ట్రై టు పర్సీవ్ యువర్ డ్రీమ్ అండ్ ఐ ఆల్వేస్ సే దిస్ వెర్ ఎవర్ ఐ గో, డ్రీమ్ డ్రీమ్ ఇట్ ఎవ్రీ డే అండ్ డ్రీమ్ ఇట్ సో స్ట్రాంగ్ అట్ వన్ పాయింట్ ఇట్ విల్ బికమ్ రియాలిటీ. సో యూ విల్ స్టార్ట్ లీవింగ్ ఇన్ ఇట్. సో ఐ జస్ట్ వాంట్ దట్ to be a point to take away from this interview for my youngsters and whoever wants to be part of film industry and not just film industry, anything,
సో ష్యూర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు ఎవరు ఇబ్బంది పెట్టారని డైరెక్ట్గా చెప్పలేదు, ఏం చెప్పేశారు. ఎనీవేస్ పర్లేదు, మనం ఇబ్బంది పెట్టినా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అది దా మ్యాటర్ అనమాట. అందరూ బహుముఖం చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో గెట్ సెట్ రెడీ అయిపోయి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు టాటా బై, సైనింగ్ ఆఫ్.